ఫెర్టిలైజర్ షాపు యజమానులు రైతులకు నాణ్యమైన విత్తనాలు కాకుండా కల్తీ విత్తనాలు అమితే కఠిన చర్యలు తప్పవని ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఫెర్టిలైజర్ షాపులను శుక్రవారం టాస్క్ ఫోర్స్ అగ్రికల్చర్ అధికారులు తనిఖీ చేశారు. కల్తీ విత్తనాలను రైతులకు అమితే కఠిన చర్యలు తప్పవన్నారు. అన్ని ప్రమాణాలతో నాణ్యమైన విత్తనాలను అన్నదాతలకు విక్రయించాలని, నిషేధిత పురుగు మందులను అమ్మితే షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్, ఏసీపీ శివరామయ్య, సిఐ కిషన్, ఎస్ఐ ప్రశాంత్, అగ్రికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలకు సంబంధించి అమ్ముతున్నారు అనేది చెక్ చేస్తున్నాం. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్టయితే దాని ద్వారా పంట దిగుబడి తగ్గిపోవడం, వాళ్ళు లాస్ కావడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి నకిలీ విత్తనాలు లేకుండా ఒరిజినల్ సీడ్స్ అమ్మే విధంగా చర్యలు తీసుకునే క్రమంలో దాంట్లో భాగంగా రైట్స్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మనం ఇక్కడ ఎలక్ట్రీషియన్ అగ్రి మాల్ పర్కాల్ షాప్లో ఉన్నాం. ఇక్కడ చెక్ చేసాం, ఎవ్రీథింగ్ కూడా కరెక్ట్గానే ఉంది. వాళ్ళు ఏమన్నా స్పూరియస్ సీడ్స్ అమ్ముతున్నారా అనేది చెక్ చేస్తున్నాం. మొత్తంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో మొత్తంగా చేస్తున్నారు. ఈస్ట్ జోన్ పరిధిలో ప్రతి టౌన్లో ప్రతి ఏరియాలో కూడా ఈ టాస్క్ ఫోర్స్ టీమ్స్, ఎస్బీ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ జాయింట్గా, మాండట్ పోలీస్ అందరూ కలిసి జాయింట్ చేసుకుంటున్నారు.